శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. అజ్ఞాతవాగ్యయకారులు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ మురిపల్లి సుబ్రహ్మణ్య కవి మరొక రెండు రచనలతో మీ ముందుకు వస్తున్నాం. వీరు ఆనాటి కాళహస్తి సంస్థాన ప్రభువును కీర్తించి అనేక శృంగార పదాలు చేసినట్లు మనకి తెలుస్తోంది. వీరి రచనల్లో పల్లవి అనుపల్లవి చరణాలతో పాటు మధ్యమకాల సాహిత్యం కూడా కనపడుతుంది. కొన్ని రచనల్లో జతులు కూడా కనపడతాయి. సుబ్రహ్మణ్య కవి తమ రచనలకి రాగాలు నిర్దేశించారు, కానీ అవి స్వర సహితంగా లభ్యంగా లేదు, మౌఖికంగా మాత్రమే ప్రసిద్ధి పొందాయి. వీరి రచనలకు సుమారు 58 రాగాలు ఉపయోగించినట్లు మనకు తెలుస్తోంది. వీరి రచనల్లో శేషగిరీస శేషాచలధీస వంటి ముద్రలు మనకి కనపడతాయి. ఆ ఆధ్యాత్మరామణ కీర్తనలు ఆ విధంగా రాయడానికి ఆయనకి సందర్భం ఆయన ఇక్కడ మునిపల్లె నుంచి వెళ్ళిపోయారండి. ఎక్కడికి? తిరుపతి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అంటే ఆయన తండ్రితో ఉండి పాఠం నేర్చుకుంటూ తండ్రి తరఫున ఇక్కడ కూడా పాఠాలు చెప్పగలిగినటువంటి సమర్థత ఉన్న సంగీత విద్వాంసుడు అప్పటికే. అయితే చాలా భక్తితో గానం చేసుకునేటువంటి ఆయనకి ఓ కుష్ఠరోగం ఏర్పడిందండి. అదే మనకి నత్కీరుడి కథ కూడా ఇలాంటిదే చెప్తుంది. ఆయన కాళహస్తి అది అంతా తిరిగిన వాడే. కుష్ఠరోగం రాగానే ఈయనకి లోపల చాలా బాధ వేసింది. ఏం బాధ కలిగిందంటే అప్పట్లో ఒక నమ్మకం ఉండేది, ఏది ఈ మృత్యువు కానీ జ్వరం కానీ ఆది వ్యాధులు కానీ పూర్వజన్మ కృతం పాపం అనేటువంటి దాన్ని గురించి ఆయన ఆలోచించి ఇలా కాదు అని చెప్పో చెప్పకో ఆయన వెంకటేశ్వర దర్శన భాగ్యం వలన ఆయన ఆయనపై కీర్తనా సేవ చేయడం వలనే ఇది దీనికి నాకు పరిష్కారం దొరుకుతుంది, విముక్తి లభిస్తుందని తిరుపతి వెళ్ళారండి. తిరుపతి వెళితే తిరుపతిలో చాలా కాలం ఒక 3-4 నెలలు సంకీర్తన సేవ చేసుకున్నారు. అది కూడా ఇలాగ దేవుని ఎదుర్కొండ కాకుండా చాలా గంటల సేపు వేరుగా కూర్చుని ఆయన సంకీర్తన సేవ చేసుకున్నారు. ఆ తర్వాత కూడా కొంచెం కథ జరిగిందండి. ఆయన కాళహస్తి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే అలా సంకీర్తన సేవ చేసేటప్పుడు ఒక రోజున వెంకటేశ్వరి దర్శనానికి వచ్చారు వెంకటాద్రి భూపాలుడు అనేటువంటి కాళహస్త జమీందారు గారండి. ఆయన అక్కడికి వచ్చినప్పుడు అది ఈయన పాట వినడం జరిగింది. ఈయన దాన్ని ఈయన పాడుకుంటున్నాడు. ఆయన అక్కడ కూర్చుని విని విన్న తర్వాత ఇంత గొప్ప సంగీత విద్వాంసుడు ఇక్కడ ఉన్నారు, ఇదేంటి ఇక్కడ కూర్చుని పాడుకుంటున్నారు అని ఆయన సంగీత ప్రేమికుడు కనుక మరి జమీందారు కనుక ఆనాటి రాజు కనుక మా దగ్గరకు వచ్చి మీకు అన్ని పోషణ సౌకర్యాలు మేము కల్పిస్తామని ఆయన ఆహ్వానించారు. అప్పుడు ఈయన ఆయన ఆహ్వానంలో ఒక భాగం ఏంటంటే మీకు అక్కడ దైవ సేవ చేసుకోవడానికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు మేము కల్పిస్తాము అని అన్నారు. ఆ కారణంగా ఈయన కాళహస్తి వెంకటేశ్వర స్వామి సన్నిధి నుండి కాళహస్తీశ్వరుని దగ్గరికి వెళ్ళారు. అందుకే మనకి ఇందులో కీర్తనలలో కూడా రెండు ముద్రలు కనపడతాయండి. శేషాచలవాసుని శేషగిరీశ లాంటివి కనపడతాయి, వెంకటేశ శ్రీనివాస లాంటివి కూడా మనకు కనపడతాయి అన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే నేను ఒకటి గమనిస్తుంటే మనకమ్మ ఇప్పుడు శివపార్వతుల సంవాదం, రామాయణ కథ, వెంకటేశ్వర స్వామి అంకితం, ఇలా మూడు మిళితం అవుతున్నాయి కీర్తనలో, చాలా గొప్పగా ఉన్నాయంట. నిజంగా శేషగిరీశుడు అనేటువంటి ముద్ర కూడా మనకు కనపడుతుంది. చాలా అవును, శేషగిరీశుడు కనపడుతుంది. ఈ లెక్క వేస్తే సుమారు 70 కీర్తనలలో శేషగిరీశ ముద్ర కూడా కనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మరొక విశేషం ఏంటంటే ఈ వెంకటేశ్వర భూపతికి కృష్ణ భూపాలుడు అని కొడుకున్నాడు. అంటే ఇప్పుడు మనం భూపాలుడుకుంటాం, అప్పుడు ఆయన కృష్ణయ్య కృష్ణ కుమారుడు ఉంటే ఈ మన మునిపల్లి సుబ్రహ్మణ్య కవికి చాలా ఇష్టమైనటువంటి విద్యార్థి అది మరి గొప్పవాడు అని అయినటువంటి వాడు ఈ కృష్ణయ్య అన్నమాట. అతన్ని తనకు వచ్చినటువంటి ఆధ్యాత్మిక విద్యను అతనికి బాగా అభ్యసింపచేశాడు ఎవరు మన సుబ్రహ్మణ్య గారు. అలాగే సంగీతంలో కూడా నిష్ణాతుడు చేశాడు. ఇది కాక నృత్యంలో కూడా ఆయనకి తస్ఫీది ఇచ్చాడండి. ఆనాటి రాజ ఆస్థానంలో ఈ మూడింటికి సంగీతంలో సాహిత్యంలో మరి నృత్యంలో కూడా ఎక్కువ పోషణ ఉండేది. దాని కారణంగా కాస్తంత తెలివి గల వాళ్ళు మంచి వాళ్ళు అధ్యయనశీలు అయినటువంటి వాళ్ళు వాళ్ళని ఈ మునిపల్లి సుబ్రహ్మణ్య కవి గారి గురించి ఒక గ్రంథం రాశారని విన్నాను, వాటి వివరాలు చెప్తారా? ఇప్పుడు నేను అది అకాడమీ వాళ్ళు నాకు ఇచ్చారండి, అది నాకు ఒక వరమే అని అనుకోవచ్చు. ఎందుకంటే నేను 1968
ఉగాది సంచికలో ఒక పెద్ద వ్యాసం రాశాను. ఆ వ్యాసం రాసిన తర్వాత ఈ పరిశోధన అందిపుచ్చుకుని బెనారస్ విశ్వవిద్యాలయంలో, అలాగే పేరు కూడా చెప్తా, ద్వారం లక్ష్మ పుస్తకం రాశారట, పిహెచ్డి చేశారట, ఆమె నాకు చెప్పారు. మరొకరు మరొక రకంగా ప్రజెంట్ చేశారనుకోండి, కానీ నాకు ద్వారా లక్ష్మి ఏం చెప్పారంటే, మీరంటే నాకు చాలా గౌరవం అమ్మా, అందుకని నేను మీ వ్యాసం ఆధారంగా, చాలా పెద్ద వ్యాసం కూడా అండి నేను చేశాను, నాకు డాక్టరేట్ వచ్చింది, మీరు ఈనాటికి కనపడ్డారు, మీకు కృతజ్ఞతలు అని నాకు ద్వారా లక్ష్మి చెప్పారు. అలాగే బెనారస్ విశ్వవిద్యాలయంలో కూడా దీన్ని గురించిన, అది కీర్తనలు కాదు కానీ అధ్యాత్మ రామాయణం మీద పరిశోధన జరిగింది. దాంట్లో అడుగడుగున ఖండన మండనాలన్నిటితో సహా నా పేరు ఉన్నదన్నమాట. ఇవి ఇలా చెప్పారు అలా చెప్పారు అని మొట్టమొదట్లో నేను అప్పటి నుండి ఇప్పటికీ ఒక్క వాదం మీద నిలబడ్డానండి. ఇది అధ్యాత్మ రామాయణం సంస్కృతంలో విశ్వామిత్ర ప్రోక్తము అని అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్పాను. అయితే ఈ మధ్య కాలంలో యూనివర్సిటీలో చేసిన పండితులు కానీ, అధ్యాత్మ రామాయణం మీద చేసినటువంటి వారు కానీ కొన్ని చెప్పారు. ఏంటంటే వాల్మీకి రాశాడనే చెప్పారు, కానీ ఇప్పుడు అవన్నీ పరాస్తం అయిపోయాయి. ఆనాడు 1968లో నేను ఏదైతే విశ్వామిత్ర ప్రోక్తం అని చెప్పానో దాన్నే వాళ్ళు కూడా బలపరిచారు, అది నాకు సంతోషం. ఇప్పుడు ఈ గ్రంథంలో కూడా నేను విశ్వామిత్ర ప్రోక్తంగా చెప్పినటువంటి అధ్యాత్మ రామాయణాన్ని అనుసరించి ఈయన కీర్తనాత్మక అధ్యాత్మ రామాయణం చెప్పారు అని చెప్పానండి. దాన్ని సాహిత్య అకాడమీ వాళ్ళు వేశారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వచ్చేటువంటి ఈ అజ్ఞాత వాగ్గేయకారులు అనేటువంటిది నేను చాలాసార్లు చూశాను. కృషి మాత్రం చాలా గొప్పదండి. మరి బాలసుబ్రహ్మణ్యం గారు చేసిన దాంట్లో మహిళా వాగ్గేయకారులు, మహిళా పదకర్తలు వచ్చారో లేదో నాకు ఇంకా గుర్తులేదు. మనకి వాళ్ళు కూడా ఉన్నారు, ఒక 6-7 ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఈ మీరు చేసినటువంటి కృషి చాలా బాగుంది. ఈ కృషిలో భాగంగా మా మహిళా వాగ్గేయకారులు కూడా వైజర్స్ వారు పట్టించుకోవాలని, రాబోయే కాలంలో ఒకరిద్దరినైనా చెప్పాలని, అంటే వాళ్ళని ప్రాచుర్యంలోకి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత శ్రమపడి మరి ఛానళ్ళ ద్వారా అందరికీ, సంగీతం అంటే అభిమానం ఉన్నటువంటి వాళ్ళందరికీ తీసుకొచ్చి వాళ్ళకు ఒక మంచి పథ ప్రదర్శనం చేస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారికి కూడా నేను ఈ సందర్భంలో నమస్సులు చెప్పుకుంటున్నాను. అఖండ సంగీత విద్యా ప్రాప్తిస్తు ఇప్పుడు నీకు మునిపల్లి సుబ్రహ్మణ్య కవి రచించిన ఆధ్యాత్మిక రామాయణ కీర్తన ఒకటి చెప్తాను. నాటక రంగి రాగం ఆదితాళం. ముందుగా ఆరోహణ అవరోహణ. సరి గమని దని పదని సా, సరి గమని దని పదని సా, సా ని ద మ గ మ ప గ రి సా, సా ని ద మ గ మ ప గ రి సా, గ మ ప గ రి సా, గ మ ప గ రి సా. అది ఈ రాగం యొక్క ఆరోహణ అవరోహణ. పల్లవి చెప్పుకుందామా? మీను రఘు గమగ సస, మీను రఘు వర సని వర చరితము దాని సని దని ప చరితము, విను రఘు వర చరితము, విను రఘు విను రఘువర చరితము పార్వతీ దని సని సా, పార్వతీ విను రఘువర చరితము పార్వతీ, విను రఘువర చరితము పార్వతీ చరితము జగలేదు, విను రఘువర చరితము పార్వతి, విను రఘువర చరితము పార్వతి,
వినుతమేచక కృతి సరిగమ కృతి గపమగ సరి సరి విను రఘువర చరితము పార్వతి వినుతమేచక కృతి విను రఘు పడతావా అలాగే విను రఘువర చరితము పార్వతి వినుతమేచక కృతి విను రఘువర చరితము పార్వతి ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు ఈ మధ్యకాలం ఎవరూ పాడట్లేదు. బాగా సాధన చేసి కచేరీలు పాడారు. అలాగే గురుగారు నమస్కారం. అఖండ సంగీత విద్యాభ్రతి విను రఘువర చరితము పార్వతీ విను రఘువర చరితము పార్వతీ వినుతమేచక కృతి విను రఘువర చరితము పార్వతీ వినుతమేచక కృతి విను రఘువర చరితము పార్వతి హనుమంతుడు జానకితో భాషింపగా అణుచేతర ఇది అనితాబలి వేణు విను రఘువర చరితము పార్వతి హనుమంతుడు జానకితో భాషింపగా అణుచేతర ఇది అనితాబలి వేణు విను రఘువర చరితము పార్వతి వినుతమేచక కృతి విను రఘువర చరితము పార్వతి మనువంశ్యుడు దశరథుడను నృపుడిల దొరికే నల్గురు తలయుడు మనువంశ్యుడు దశరథుడను నృపుడిల ధనరునా దొరికే నల్గురు తలయుడు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను వరను రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను వరను రాముడగ్రజుడ ఆనల్గురకు జనక జ్ఞానడవీకేగి జనక జ్ఞానడవీకేగి సీతా లక్ష్మణులతో పంచవటి నింద రావణుడు సీతను సీతాలక్ష్మణులతో పంచవటి నుండ రావణుడు సీతను ఈనకులులను వంచుకొని చెని వెదకి జటాయువు గాంచి జనపది చూడ నిన్ను సుగ్రీవు చెలిమిగని వాలిని గీటడంచనని మారుతి విను రఘువర చరితము పార్వతి ఈనకులులను వంచుకొని చెని వెదకి జటాయువు గాంచి జనపది చూడ నిన్ను సుగ్రీవు చెలిమిగని వాలిని గీటడంచనని మారుతి విను రఘువర చరితము పార్వతి వినుతమేచక కృతి విను రఘువర చరితము పార్వతి
నమస్కారం గురు. అఖండ సంగీత విద్యా ప్రత్రస్తు అమ్మాయి పుణ్యకు ఆధ్యాత్మిక రామాయణ కీర్తన మునిపల్లి సుబ్రహ్మణ్య కవి వారు రాశారన్నమాట. నమశివాయ ధన్యాసి రాగంలో ఆ కీర్తన చెప్తాను. ముందుగా ధన్యాసి రాగం ఆరోహణ అవరోహణ చెప్తాను. అది ఆరోహణ అవరోహణ. పల్లవి చెప్పుకుందామా? అలాగే గురు. నమ శివాయ పప్ప పప్ప పని దాని ప నమ శివాయ తే మగరిస తే గమ ప నమ శివాయ తే నమ శివాయ నమో భ పని దాని ప నమో భ వాయ గవ మగరిస వాయ. అది పల్లవి. ఒకసారి పాడతామమ్మా పల్లవి. అలాగే పాడమ్మా. నమ శివాయ నమో భవాయ నమ శివాయ నమో భవాయ. మునిపల్లి సుబ్రహ్మణ్య కవి గారు రామాయణం అంతా కూడా ఈ కీర్తన రూపంలో రాశారు. వీటికి ఆధ్యాత్మిక రామాయణ కీర్తన పేరు. ఆ కీర్తనలో మొట్టమొదటి కీర్తన ఈ నమ శివాయ బాగా సాధన చేసి కచేరీలు పాడారు. తప్పకుండా. నమస్కారం గురు. అఖండ సంగీత విద్యా ప్రత్యస్త నమ శివాయ నమో భవాయ నమ శివాయ నమో భవాయ నమ శివాయ నమో భవాయ సమ గంగా భంగ తర
కార్యక్రమం ద్వారా శ్రీ మురిపల్లి సుబ్రహ్మణ్య గారు రచించిన నాలుగు రచనలు మీ ముందుకు తీసుకురాగలిగాను. వచ్చే కార్యక్రమంలో మరొక వాగ్గేయకారుని రచనతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.